ఈ టాపిక్లో వచ్చేసి ఒక కియా వీల్రిమ్ అనేది డిజైన్ చేసి దాన్ని డిఫరెంట్ కండిషన్స్లో అనలైజ్ చేసి ఒక రిజల్ట్స్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక కండిషన్స్ తీసుకున్నాం మనమే. ఏంటి ఆ కండిషన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్ లైక్ ఒక 3, 4, 3, 5, 7, 9 ఓకే ఇలా 4 కండిషన్స్ మనమే తీసుకొని 4 డిఫరెంట్ లోడింగ్స్ కండిషన్ తీసుకొని వాటికి డిఫరెంట్ మెటీరియల్స్ తోటి వీల్రిమ్ని డిజైన్ చేసి అనలైజ్ చేసి ఏది బెటర్గా ఉంది, ఏ ఏ కండిషన్స్లో ఎలా వర్క్ చేస్తుంది మనం చేసిన డిజైన్ అనేది కనుక్కుంటున్నాం. సో దీనికోసం మనం ప్రాసెస్ ఏం చేస్తున్నాం అంటే మామూలుగా జస్ట్ వచ్చేసి లైక్ కియా వీల్రిమ్కి సంబంధించింది ఎందుకు కియానే ఎందుకు తీసుకున్నాం వీల్రిమ్ అని అంటే లైక్ ఇలా చెప్పాలంటే లైక్ మనకు ఇప్పుడు 3, 5, 7, 9 అని చెప్పాం కదా డిఫరెంట్ కండిషన్స్. అంటే ఇప్పుడు ఏంటి 9 మెంబర్స్కి ఉన్నట్టుగా ఒక కండిషన్స్ తీసుకోవాలంటే వెహికల్స్ అనేవి మనకు చూసుకున్నాం మనం. ఓకే, ఇందులో ఇది పర్టికులర్గా కియా కార్నివల్ ప్రెస్టీజ్ ఈ వెహికల్ యొక్క వీల్రిమ్. ఓకే, ఇవన్నీ డైమెన్షన్స్ అనేవి మనకు గూగుల్లో దొరుకుతున్నాయి. మామూలుగా దొరికిన వీల్రిమ్కి కొన్ని మనం అజంప్షన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని డేటా అనేది రియల్గా ఉంటుంది. దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఒకవేళ 3 మెంబర్స్ లోడ్ అయితే ఒక వీల్రిమ్ పైన ఎంత అమౌంట్ ఆఫ్ బౌండరీ కండిషన్ లోడ్ అవ్వబడుతుంది అట్లా ప్రతి దానికి చిన్న క్యాలిక్యులేషన్ చేసుకొని. అదేవిధంగా మనకు ఒక యాంగులర్ వెలాసిటీ కావాలి. యాంగులర్ వెలాసిటీ అనేది మనకి ఇండియన్ రోడ్స్ పైన మ్యాక్సిమం స్పీడ్ ఎంతవరకు వెళ్ళగలుగుతామంటే 150. అఫ్కోర్స్ మనకు తెలిసిన విషయం మన రోడ్లలో 150 కిలోమీటర్స్ పర్ అవర్ కూడా చాలా ఎక్కువ, బట్ మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ అనేది అంతకుమించి అదే ఎవరు వెళ్ళరు కాబట్టి అది మ్యాక్సిమం కేస్ కింద పెట్టేసుకున్నాం. దాన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని మనం యాంగులర్ వెలాసిటీలో తీసుకుంటే ఇంత అమౌంట్ ఆఫ్ రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది. ఇది మనం అప్లై చేస్తున్న ఇది ఈ ఆర్ ఏంటి అంటే మన వీల్రిమ్ యొక్క రేడియస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఈ డైమెన్షన్స్ ఇవి తీసేసుకొని నెక్స్ట్ ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఈ వీల్రిమ్ అనేది డెవలప్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ మెటీరియల్స్ ఇవన్నీ పెట్టేసుకొని మెటీరియల్ ప్రాపర్టీస్ అప్లై చేసి ఇందాక ఏదైతే డైమెన్షన్స్కి ఏమంటే బౌండరీ కండిషన్స్ తీసుకున్నామో ఆ బౌండరీ కండిషన్స్ అనేది వీల్రిమ్ మీద ఈ విధంగా అప్లై చేసాం. ఓకే, చేసి వాటి రిజల్ట్స్ తీసుకున్నాం 3 మెంబర్స్కి 5 మెంబర్స్కి 7 మెంబర్స్కి 9 మెంబర్స్కి. ఇది 5 మెంబర్స్ లోడ్ అప్లై చేసాం అండ్ నెక్స్ట్ వచ్చేసి 7 మెంబర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 9 మెంబర్స్. ఇట్లా ప్రతి ఒక్క లోడ్కి బౌండరీ కండిషన్స్ అప్లై చేసి ప్రతి మెటీరియల్ యొక్క డిఫార్మేషన్ ఈ వాల్యూస్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. చేసేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం నెక్స్ట్ అంటే 9 మెంబర్స్ ఇవన్నీ అయిపోయింది అన్నిటి కలిపి ఒక దగ్గర టేబుల్స్ అనేవి వేసుకొని చూస్తాం. సో మనకు జనరల్గా చూసుకుంటే అఫ్కోర్స్ మనకు తెలుసు ఎందుకంటే లోడ్ పెరుగుతున్న కొద్దీ స్ట్రెస్ వాల్యూస్ పెరుగుతాయి, డిఫార్మేషన్ వాల్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో వీటి ప్రకారంగా చూసుకుంటే ఈ టేబుల్స్లో ఈ ఏమంటారు ఈ వాల్యూస్ అన్నీ చూసుకొని ఇందులో మనకు స్ట్రెంత్ అనేది సేఫ్టీ ఫ్యాక్టర్ స్ట్రెంత్ని డిఫైన్ చేస్తుంది. ఇది ఎంత స్ట్రెంత్ ఉందని చూసుకుందాం. స్ట్రెంత్ అనేది ఈ సేఫ్టీ ఫ్యాక్టర్ వాల్యూ అనేది మ్యాక్సిమం గ్రేటర్ దాన్ 1 కంటే ఎక్కువ ఉండేట్టుగా చూసుకుందాం. సో లెస్ దాన్ 1 కంటే వస్తే నీకు ఎప్పుడైనా సరే బ్రేకేజ్ వస్తుంది. సో అది రాకుండా చూసుకుందాం. సో ఆల్మోస్ట్ అన్ని కండిషన్స్లో ఇది రాలేదు. సో నువ్వు అప్లై చేసిన అన్ని కండిషన్స్కి నువ్వు చేసిన వీల్రిమ్ అనేది సేఫ్గా ఉంది. ఓకే, దట్స్ ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు ఏంటి న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఏంటి ఏం చేస్తున్నావు అంటే లైక్ ఇప్పటివరకు నువ్వు చేసిన వర్క్స్ అన్ని కూడా స్ట్రక్చరల్ అనాలిసిస్లో చేసావు కాబట్టి ఎలా చెప్పాలి నీకు అంటే సపోజ్ నువ్వు ఒక క్లాస్లో టాపర్ రావాలి అనుకుంటున్నావు అంటే సింగిల్ అనాలిసిస్తో నువ్వు టాపర్ నుంచి చెప్పలేం కదా. సో మల్టిపుల్ అనాలిసిస్ చేస్తాం. దానికోసం ఇది డైనమిక్ అనాలిసిస్ రిజల్ట్స్. మళ్ళీ ప్రతి మెటీరియల్స్కి సంబంధించి డైనమిక్ అనాలిసిస్ రిజల్ట్స్ కావాలంటే ఇది చూసుకొని ఈ రెండు రిజల్ట్స్ని కంపేర్ చేసుకొని ఫైనల్గా మనం ఒక కంక్లూజన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఈ కంక్లూజన్ ఏంటి అంటే లైక్ ఈ అల్యూమినియం 7068 మెటీరియల్ అనేది కంపారిటివ్లీ అన్ని మిగతా మెటీరియల్ కంటే బెటర్గా ఉంది. ఇది 3 to 5 నెంబర్స్ ఈ లోడ్ కండిషన్స్ అన్నింటిని బేర్ చేస్తుంది, ఇది బెటర్గా ఉంది అన్నట్టుగా నువ్వు కన్క్లూజన్ ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్కి మీరు ఒకవేళ ఎక్స్టెన్షన్ కింద ఏం తీసుకోవచ్చు అంటే లైక్ ఇప్పటివరకు నేను చేసిందంటే అల్యూమినియం ఏ చేశాను కాబట్టి మీరేమైనా కాంపోజిట్ మెటీరియల్స్ మీద వర్క్ చేయాలంటే మీరు చేయవచ్చు. అంటే కాంపోజిట్ మెటీరియల్స్ ఏమైనా సరే లైక్ CFRP ఇంకేదైనా ఎక్స్ట్రా మెటీరియల్స్ ఏమైనా ఉంటే ఆ మెటీరియల్స్కి ఏమైనా రిప్లేస్మెంట్ కింద ఇది యూజ్ చేయొచ్చా, అది విధంగా దీనికి ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు నేను కియా కార్నివాల్ సంబంధించిన డైమెన్షన్స్ నెట్లో కొట్టి తీసేసుకొని ఈ డెవలప్మెంట్ అంతా చేశాను కదా. మీరు ఇప్పుడు అది కాకుండా ఇంకేదైనా వెహికల్ వీల్రిమ్ అంటే ఇప్పుడు నేను చేసిన వీల్రిమ్ కాకుండా కియా వెహికల్ కాకుండా సేమ్ ఇదే కాన్సెప్ట్లో మీరు ఇంకేదైనా వెహికల్ లైక్ ఇన్నోవా కానీ మహీంద్రా అది ఏమైనా వెహికల్ కానీ ఇంకేదైనా వెహికల్కి సంబంధించిన వీల్రిమ్స్ మీరు డెవలప్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఏ విధంగా వస్తున్నాయి రిజల్ట్స్ చేంజెస్ చేస్తున్నాయి రియల్ టైమ్ అప్లికేషన్స్లో వాళ్ళు చెప్పిన కండిషన్స్కి మనకు వచ్చిన రిజల్ట్స్ అనేది ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయని చూసుకొని కంక్లూడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.